జనసేన పార్టీలో ఎట్టకేలకు కొత్త నియమకాలు జరగనున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఈసారి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా నియమకాలను చేపట్టనున్నాడట ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ఈ నియమకాలు జరగనున్నాయనే మాట వినిపిస్తుంది. ఈ నియమకాలకు సమన్వయకర్తలు అనే హోదాలను ఇస్తున్నారట. ప్రతి నియోజకవర్గం పరిధిలోను 20 మందిని సమన్వయకర్తలుగా నియమించనున్నారని సమాచారం. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోను 7 అసెంబ్లీ నియోజకవర్గాల వరకు ఉంటాయి. మరి 20 మంది సమన్వయకర్తలు అంటే వీటిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారనేది ఆసక్తికిదాయకమైన అంశం. ఒక పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో 20 మంది సమన్వయకర్తలు అంటే ఒకంత ఎక్కువ మందే. అయితే ఇదే సమయంలో ఈ పదవులు కీలకమా అనేది ఒక ప్రశ్న. సాధారణంగా సమన్వయకర్త అనేది పెద్ద హోదానే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలో కావచ్చు లేదా ఇతర పార్టీలో కూడా కావచ్చు, సమన్వయకర్త అనేది పెద్ద హోదానే. ఒక నియోజకవర్గానికి ఒకే సమన్వయకర్త, కొన్ని సందర్భంలో 2 సమన్వయకర్తలు నియమిస్తూ వస్తున్నారు ఆ పార్టీలో. అలా నియమితం అయిన వాళ్ళలో దాదాపు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులన్నమాట. ఎన్నికలు వస్తే వాళ్ళే పోటీ చేయాల్సి ఉంటుంది. మరి జనసేనలో కూడా ఈ నియమితం అయ్యే సమన్వయకర్తలు అలాంటి వాళ్ళేనా అనేది మరో ప్రశ్నార్థకం. జనసేనలో అప్పుడే ఎమ్మెల్యే క్యాండిడేట్లను నిర్ణయించుకునేంత స్పష్టత ఉందా అనేది కూడా సందేహాస్పదమే. ఈ సమన్వయకర్తలుగా ఎవరిని ఎంపిక చేస్తారు, వాళ్ళలో ప్లస్లేంటి మైనస్లేంటి, వీళ్ళ వల్ల పార్టీకి ఎలాంటి ఇమేజ్ వస్తుంది, ఇవన్నీ కూడా గమనించదగిన అంశాలే. ఒక్కోసారి నియమకాలు మొదలయ్యాయి అంటే జనసేన పార్టీ జనాల్లోకి వెళ్ళిపోయినట్టే. ఆ పార్టీ ఇమేజ్ అంతా ఇలాంటి నియమకాల మీదే ఆధారపడి ఉంటుంది. పవన్ కళ్యాణ్ నేతగా ఉన్నప్పటికీ ఇలాంటి సమన్వయకర్తలే ఇంపార్టెంట్. మరి ఈ విషయంలో పవన్ ఎలా వ్యవహరించబోతున్నాడు అనేదాన్ని బట్టి జనసేన తదుపరి ప్రస్థానం ఆధారపడి ఉంటుంది.